సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు గ్రామాల నుండి విచ్చేసిన అర్జీదారులు తమ వినతులను కలెక్టర్ కు వినవించుకున్నారు. అవి పరిశీలించిన కలెక్టర్ తమ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని వారికి హామీనిచ్చారు. నమస్కారం అండి, నేను కుల్కర్ణి రాజేందర్ రావు. మాది గుండ్లమాచురు గ్రామం, హత్నూర మండలం. నేను ఒక సాధారణమైన రైతును. నా 5 బోర్లు ఉన్నాయి. ఇక్కడ మా ఊళ్ళో స్థిరపడి ఉన్న కోవలెంట్ లేబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫార్మా కంపెనీ వాడు ఇల్లీగల్గా వాల్ట యాక్ట్కు విరుద్ధంగా అక్రమ 30 అక్రమ లైన్లు రైతుల వద్ద నుండి అద్దెకు తీసుకుంటున్నాడు. దానికి వ్యతిరేకంగా మేము ఎన్నోసార్లు ఎంఆర్ఓ కానీ కలెక్టరేట్ కానీ ఫిర్యాదు ఇచ్చినా అధికారులు కూడా ఏమీ స్పందించట్లేదు, లైన్లను కట్ చేయట్లేదు. మరియు మేము హైకోర్టును కూడా ఆశ్రయించి హైకోర్టు నుంచి నోటీసులు కూడా ఆ ఫ్యాక్టరీకి పంపించినాం. అయినా కానీ వాడు ఏమాత్రము హైకోర్టును ధిక్కరించి లైన్లను కొనసాగిస్తున్నాడు. ఈ ప్రాబ్లం వల్ల మాకు పక్క బోర్లలో మొత్తం నీరు అడగంటిపోతున్నాయి. గ్రౌండ్ వాటర్ అనేది విచ్చలవిడిగా తగ్గిపోతున్నది. కావున దయచేసి ఇప్పటికైనా కోవలెంట్ లేబొరేటరీస్ పైన యాక్షన్ తీసుకొని ఆ లైన్లను అన్నీ కట్ చేయించాలని నా యొక్క మనవి. మెదక్ జిల్లా